हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल हासनी ब्लॉग्स। अंदर एलाइए बहुत ने चला बहुत मन ब्लॉगो वे वेट लॉस मल्टीग्रेन लड्डन चाल मंदी डाइट फॉलो फास्टिंग वालों चाल यूज वेट लॉस तग्गाले वेट तग्गाली मनम गोल पेट्टुकोवाली अप्पुडे वेट तग्गगलुगुतां। नेनैते 6 मंथ्स पट्टिंदी 24 केजीस तग्गडानिकी 6 मंथ्स पट्टिंदी। నేను ఏ డైట్ ఫాలో అయ్యాను, ఎన్ని ఎక్సర్సైజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం। ఇప్పుడైతే వెయిట్ లాస్ మల్టీగ్రెయిన్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం। ఈ లడ్డు అనేది వెయిట్ లాస్ చాలా బాగా పనికొస్తుంది। అలాగే చాలా మంది పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎనర్జీ సరిపోదని మనం అనుకుంటూ ఉంటాం। అలాంటప్పుడు ఇలాంటి లడ్డు చేసి పెడితే వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది। ఈ వీడియోని మీరు పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు బాగా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। ఇప్పుడు వీడియోలోకి వెళ్లి ఎలా చేయాలో చూద్దాం। టూ 50 గ్రామ్స్ బాదం, 500 గ్రామ్స్ నువ్వులు, 500 గ్రామ్స్ బెల్లం, 4 యాలకులు, 150 గ్రాములు కొబ్బరి। ఇప్పుడు బాదం బాండిలో వేసుకొని అవి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే బాండిల్లో నువ్వులు పోసి నువ్వులు మంచిగా చిటపటలాడేంత వరకు, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం 150 గ్రాముల కొబ్బరిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొబ్బరి వేసి దీంట్లో యాలకులు కూడా వేయాలి, ఎందుకంటే యాలకులు బాదంలో నువ్వుల్లో మెదకవు, కొబ్బరిలు అయితే మంచిగా మెదిగిపోతాయి, అందుకని కొబ్బరితో పాటు। ఇప్పుడు ఒక డీసి తీసుకొని మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి, బెల్లం, ఇప్పుడు బాదం పొడి అండి, ఇది బాదం పొడి నువ్వుల పొడి నేను కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం బెల్లం కలిపాం కదా, అందుకని కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టాను, ఎందుకంటే ఇవి మొత్తం కలిపి మళ్ళీ మిక్సీకి పట్టాలి। ముందే మెత్త పేస్ట్లా మిక్సీ పట్టేసామనుకోండి మిక్సీకి అంటుకుంటుంది మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు, అందుకని ముందు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని బెల్లం కూడా దాంట్లో కలిపేసి ఒక డీసీలో వేసి మొత్తం మంచిగా కలిపిన తర్వాత మనం మిక్సీకి పట్టాలి। ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మిక్సీకి పట్టి మీకు చూపిస్తాను నేను। చూసారా, మిక్సీకి అయితే పట్టేశాను। మిక్సీ పట్టిన తర్వాత ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని దాన్ని లడ్డూలా చుట్టాలి। ఒకవేళ మీకు లడ్డు చుట్టడం గట్టిగా ఉంది అనుకుంటే ఒక హాఫ్ కప్ వరకు ఘీ వేసుకొని కలుపుకోండి, అప్పుడు లడ్డు వస్తుంది। నేనైతే ఘీ ఏం కలపలేదండి, అట్లాగే చుట్టేశాను లడ్డూని। ఇప్పుడు లడ్డూలు మొత్తం చుట్టిన తర్వాత చూద్దాం। చూసారా, లడ్డూలు మొత్తం చుట్టేశాను, ఇవి మా పాప కోసం, ఇవైతే మా కోసం ఇంట్లో వాళ్ళకి। ఇప్పుడు లడ్డు అయితే చాలా సూపర్గా స్మూత్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లడ్డు ఎలా వచ్చిందో, అప్పుడు కామెంట్స్లో చెప్పండి లడ్డు టేస్ట్ ఎలా ఉంది అనేది। ఓకే అండి।